హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫర్ అవర్ ఈరోజు మన వీడియోలో కస్టమైజ్డ్ లెహంగా టాప్స్ చూద్దాం ఇవన్నీ ఓన్గా డిజైన్ చేసినవి ఇది వచ్చేసి ఫస్ట్ లెహెంగా ఇది ఎల్లో కలర్ బ్లూ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చేసి రా సిల్క్ దీనికి నాకు ఫోర్ మీటర్స్ క్లాత్ పట్టింది ఇది మొత్తం అంతా ఎల్లో కలర్ పైన వేస్ట్ దగ్గర వచ్చేసి చిన్న గ్రీన్ బార్డర్ అటాచ్ చేసాము కలీస్ కట్లో చేసాము దీన్ని మొత్తం అంతా కూడా ఫుల్ ఫ్లేయర్ వచ్చింది మీరు చూడవచ్చు ఇప్పుడు కింద బార్డర్కి వచ్చేసరికి ఈ గ్రీన్ బార్డర్ టూ సైడ్స్ అటాచ్ చేసాము మధ్యలో వచ్చేసి రా సిల్క్ బ్లూ కలర్ బార్డర్ అటాచ్ చేసి దాని మీద స్టోన్స్ విత్ జర్జోజీ వర్క్ చేసాము కింద పింక్ కలర్ బార్డర్ ఇచ్చాము టోటల్గా ఇది వచ్చేసి కింద బాటమ్ పార్ట్ అండి లెహెంగా పార్ట్ ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా రా సిల్క్ ఫ్యాబ్రిక్లోనే చేసాము దీని మీద టోటల్ హ్యాండ్ వర్క్ చేసాము బీడ్స్తో జుమ్కా వర్క్ చేసాము అండ్ జరదోజీ కూడా వాడాము స్టోన్స్ కూడా స్లీవ్స్ కూడా హెవీగానే చేసాము ఒక్కొక్క జుమ్కా ఇచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ బుటా కింద స్టిచ్ చేసాము ఇదిగోండి సింగిల్ జుమ్కా ఇచ్చాము బ్యాగ్ కూడా చాలా సింపుల్గా జస్ట్ ఒక జిప్పిచ్చి పాట్ నెక్ పెట్టించాం ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ కమింగ్ టు చున్నీ అండి చున్నీ అంతా మలై సిల్క్ పింక్ కలర్ తీసుకున్నాము దీనికి కూడా మీరు గమనించినట్టయితే మొత్తం అంతా కూడా జర్దోజీ విత్ కుందన్ వర్క్ చేశాము అండ్ టాపు బాటమ్ రెండు కలిపిన కలర్స్ చున్నీలో యాడ్ చేసి దానికి మధ్యలో ఒక గ్రీన్ బోర్డర్ అటాచ్ చేసాము అండ్ చివర మల్టీ కలర్ టాసిల్స్ వేశాము ఎడ్జెస్లో సో టోటల్ ఆల్ ఓవర్గా ఇది వచ్చేసి ఫస్ట్ క్రాప్ టాప్ అండి కమింగ్ టు ద సెకండ్ లెహంగా ఇది వచ్చేసి ఫుల్ ఫ్లేయర్ వచ్చింది పింక్ కలర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి షైనీ జార్జెట్ అండి ఫుల్ ఫ్లేయర్ వచ్చింది మెటీరియల్ చాలా ఫాలింగ్ ఉందండి కింద బార్డర్ దగ్గరకు వచ్చేసరికి నేవీ బ్లూ కలర్ బార్డర్ ఇచ్చాము అండ్ గ్రీన్ కలర్ బార్డర్ ఫ్లవర్ ప్యాచెస్ ఉన్నాయి అవి యాడ్ చేసాము ఇది వచ్చేసి కింద బాటమ్ పార్ట్ అండి పైన బ్లౌజ్ పార్ట్కి వచ్చేసరికి ఇది ఆల్ ఓవర్ వర్క్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి దాని మీద మిర్రర్ అండ్ థ్రెడ్ వర్క్ వచ్చింది నెక్ దగ్గర చిన్న పైపింగ్ ఇచ్చాము అండ్ అదే పైపింగ్ హ్యాండ్స్కి ఇచ్చాము ఎల్వో స్లీవ్స్ బ్యాక్ సైడ్ కూడా చిన్న జిప్ అటాచ్ చేయించాము చాలా సింపుల్గా ఉంటుందండి బ్లౌజ్ కూడా చున్నీ వచ్చేసి ఎల్లో కలర్ అండి ఇది కట్ వర్క్ దుపట్ట మొత్తం అంతా మిర్రర్ కట్ వర్క్ అండి బ్లౌజ్లో మిర్రర్ ఉన్నది కాబట్టి దీంట్లో కూడా మిర్రరే చూస్ చేసుకున్నాం మొత్తం చున్నీ అంతా మిర్రర్ ఎడ్జెస్లో కూడా కట్ వర్క్ వచ్చింది సో ఇది వచ్చేసి సెకండ్ లెహెంగా దీనికి ఫ్లవర్స్తో ఇలా ట్యాజల్స్ తయారు చేసాము లెహంగాకి యాడ్ చేసిన ఫ్లవర్సే పాటలతో ఇలా తయారు చేశాను కమింగ్ టు థర్డ్ లెహంగా ఇది బ్లాక్ పింక్ అండ్ గోల్డ్ కలర్ లెహెంగా అండి త్రీ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఫుల్ ఫ్లేయర్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ రాసిల్క్ కండి పైన వేస్ట్ పార్ట్ దగ్గర చిన్న పింక్ బార్డర్ అటాచ్ చేశాము కింద బార్డర్ వచ్చి ఇది బెనారస్ క్లాత్ తీసుకున్నామండి ఒక త్రీ ఇంచెస్ బెనరస్ బార్డర్ అండ్ త్రీ ఇంచెస్ గోల్డ్ బార్డర్ అటాచ్ చేశాము దాని జాయింట్స్ దగ్గర బ్లాక్ కలర్ బార్డర్ అండ్ పింక్ కలర్ బార్డర్ యాడ్ చేశాము ఇది వచ్చేసి కింద లెహంగా పార్ట్ పైన బ్లౌజ్ పార్ట్కి వచ్చేసరికి ఇది మొత్తం బెనారస్ క్లాత్ అండి పింక్ బెనారస్ అండి కింద లెహెంగా అటాచ్ చేయించాం కదా అదే క్లాత్తో టాప్ దీని నెక్ పార్ట్ వచ్చేసరికి బీడ్స్ లెస్ అండ్ చిన్న బ్లాక్ బార్డర్తో డిజైన్ చేయించాము చిన్న పైపింగ్ కూడా ఇచ్చాము బ్లాక్ది స్లీవ్స్ వచ్చేసి టోటల్ ఫుల్ స్లీవ్స్ అండి అండ్ హ్యాండ్స్ కింద కూడా సేమ్ బీడ్స్ బార్డర్ అటాచ్ చేయించాము సో ఇది వచ్చేసి టాప్ పార్ట్ అండ్ దీనికి కూడా బ్యాక్ జిప్ అటాచ్ చేయించి చిన్న పైపింగ్ ఇచ్చాము నెక్ దగ్గర అండ్ కమింగ్ టు చున్నీ పార్ట్ ఇది వచ్చేసి మొత్తం గోల్డ్ కలర్ చున్నీ తీసుకున్నాము టూ అండ్ హాఫ్ మీటర్స్ క్లాత్ తీసుకున్నామండి ఇది షైనీ నెట్ గోల్డ్ మీద ఎంబోస్డ్ ఫ్లవర్స్ వచ్చింది అండ్ ఫోర్ సైడ్స్ కూడా బ్లాక్ అండ్ పింక్ బార్డర్స్ అటాచ్ చేయించాము ఎడ్జెస్లో బీట్స్ బార్డర్ అటాచ్ చేయించాము దీనికి టాజల్స్ కూడా అటాచ్ చేయించాము మొత్తం ఫోర్ సైడ్స్ కూడా అదే రన్ అయింది బ్లాక్ పింక్ అండ్ బీట్స్ బార్డర్ టోటల్గా ఇది థర్డ్ లెహెంగా దీనికి పైన టాప్కి వాడిన బెనారస్ క్లాత్ అండ్ గోల్డ్ క్లాత్తో ట్యాజిల్స్ తయారు చేశాము ఇది వచ్చేసి లెహెంగా మీదకి ఇలా పడేటట్టు ఉంటుంది టోటల్గా ఇది వచ్చేసి థర్డ్ లెహెంగా అండి వీటి పిక్స్ వచ్చేసి నేను లాస్ట్లో యాడ్ చేస్తానండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి